వాళ్ళతో విజిల్స్ వేయించే డాన్స్ నేను చేస్తా చూడు. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతో పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కొసుకొచ్చ కొసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చ తీసుకొచ్చాకు నా ఓట్లన్నీ లాగేస్తున్నారు, ఓట్లన్నీ వాళ్ళకి పోతాయా? రెడీగా ఉన్నావా? దేనికి? దేనికంటావేంటి వాయిస్? కిడ్నాప్ అవ్వడానికి. ఏంటి మర్చిపోయినావా ఏంటి? లేదు లేదు, కానీ మీ డాడీని చోకిని చూసావా? వాళ్ళని కిడ్నాప్ చేయగలరా? అది నేను చూసుకుంటాను కదా. మన కమిలి కిడ్నాపర్ లీడర్ కింద వస్తుంది కదా, అదే మేనేజ్ చేస్తారులే. ఓకే. చేయకుండా మీ ముగ్గురు కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళండి. మీరు వెళ్ళిపోయినాక నాన్న పెద్ద స్పీచింగ్ ఇచ్చి కాల్ చేస్తాను. అప్పుడు వయసు వచ్చేసి జో కాపాడింది, దానికి దెబ్బలు తగిలితే హాస్పిటల్ లో జాయిన్ చేసి వచ్చానని చెప్పే. నువ్వెక్కడికి? కిడ్నాప్ అవడానికి. వాళ్ళొచ్చి అందరి ముందు చేసే వరకు వెయిట్. అనవసరంగా
ప్లాన్ మొత్తం పార్ చేయకు వైసు ఆదా మధ్య గోదావరి పొద్దుట్నుంచి ఎంటర్టైన్మెంట్ అంటూ లాగిలాగి ఇప్పుడు రాత్రి దాకా తీసుకొచ్చారు. అమెరికాలో ఎలక్షన్స్ లో పోటీ చేసేవాళ్ళు ఒకే స్టేజ్ మీద మాట్లాడినట్టు, కానీ ఇండియాలో మొదటిసారిగా అది శ్రీకాకుళంలో ఈ గంగాధరం మాట్లాడుతున్నాడు. దమ్ముంటే ఈ రజనీకాంతం ని సమాధానం చెప్పమని చెప్పండి. ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? కిడ్నాపర్లం వైశ్యుని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. వస్తున్నాను. ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు ఎందుక కంగారు వైశ్యు? ఆగు. అవును వైశ్యు, నాకు ఇంకా డైలాగులు ఉన్నాయి. వెయిట్ చేయి. నీ ఫ్రెండ్ జ్యోతి సిటీలో నా మీద రౌడీ కేసు పెట్టి నన్ను జైలుకి పంపించింది. దానికి ప్రతీకారంగా ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం. దమ్ముంటే నీ ఫ్రెండ్ వచ్చి కాపాడుకోమను. వైసు వస్తుంది, జ్యోతి వచ్చి తీరుతుంది. జ్యోతి అంటే ఎవరనుకున్నారు? నమ్ముకున్న వాళ్ళకి ఒక ఆశ జ్యోతి. అది వచ్చి మీ తాత తీసి నన్ను విడిపిస్తుంది. జ్యోతి ఒక్క తినరమ్మను. అంతేకాని తోడు కోసం మళ్ళీ నీ ఇంకో ఫ్రెండ్ కమలిని తీసుకురావద్దను. అసలే కమలి చాలా తెలివైంది, దృఢమైంది. మమ్మల్ని ఈజీగా కొట్టి నిన్ను విడిపించేస్తుంది. వైసు ఈ డబ్బులోకి లేడి. మధ్యలో కమలి ఎటుకొచ్చింది? ఈ డబ్బులోకి ఎవరు రాశారు? నేనే ఇంప్రూవ్ చేశా. నా గురించి కూడా జనాలు తెలుసుకుంటారని. ఇప్పుడు నీకు బిల్డప్ అవసరమా? అనవసరంగా స్క్రిప్ట్ మారిపోతుంది. చూస్తుంటే వీళ్ళు కిడ్నాపర్స్ లా లేరే. కరెక్ట్, బాగా చెప్పావ్ జోగి. అమ్మా అమ్మా, ఎగస్ట్రాలు చేసినావంటే నిన్ను కూడా కిడ్నాప్ చేస్తాం. ఏటనుకున్నావేటో? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. బాసు త్వరగా పద, ఎక్కువసేపు ఉంటే వీళ్ళకి ఏవేవో అనుమానాలు వస్తున్నాయి. పద. ఈ తొక్కల మీటింగ్ అంటే నాకు అర్థం కావడలేదు. గో కిడ్నాప్. అదండి అదండి, పదండి స్లో. పద. చూస్తుంటే వాళ్ళు వైశ్యుని కిడ్నాప్ చేసినట్లేదు, ఆ వైశ్యునే వాళ్ళు కిడ్నాప్ చేసినట్టుంది. ఆడపిల్లని అనుమానిద్దావా? స్త్రీ ద్వేషి. నేను అన్న దాంట్లో అంత తప్పుందా? చాలా తప్పుంది. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్తే కాపాడాల్సింది పోయి ఆ భాగ్యురాల మీద అభండం వేస్తావా? అదే మా జ్యోతక్క అయితే ఎగేసుకెళ్ళి కాపాడి ఆడేలాత్వగౌరం కాపాడిద్ది. ఏంటి చూస్తుంది మీ జ్యోతక్క? మొహం చూపించకుండా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా చేసినట్టు ఫైటింగ్ కూడా చేస్తుందా? ఏడు సేతదో ఇక్కడే ఏటో, నీకే తెలుతాది. ఇప్పుడే అక్క కాల్ చేసి చెప్తా, మొత్తం చచ్చేసేస్తాది. హలో జ్యోతక్క, వయసు అక్కని కిడ్నాప్ చేసినారు, ఎల్లే కాపాడట్టుకొచ్చి. ఇప్పుడు చూడు. ఏంటి చూసేది? ఎవడు కిడ్నాప్ చేశాడు, ఎక్కడికి పట్టుకెళ్ళాడో తెలియకుండా ఏం చేసి కాపాడుద్ది? వివరాలు కావాల్సింది నీలాంటి ఏస్టు గాళ్ళకి. మా జ్యోతక్క కాదు,
చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా మాట్లాడు. నన్ను వేస్టు గీస్టు అనడం కాదు, మీ అక్క ఎలా కాపాడుద్దో అది చెప్పు. అక్క దివ్య దృష్టితో చూసి అన్ని పసికెట్టేస్తుంది. అక్క దేవత, అందుకే మీ అంతా మా అక్కకే ఓటేయాల, అరిటాకుకే ఓటేయాలి. ఏంటి ఇందాకొచ్చిన కిడ్నాపర్లు కూడా వేళ్లలాగే నీరసంగా నడిచొచ్చారు? ఏదో కొడుతుందే. ఏటుకొని మీరు వస్తున్నారు? ప్రేసు ఇక్కడ స్క్రిప్ట్ ఫాలో అవ్వో, నీ తెలివితేటలు వాడద్దని చెప్పానా? నేను మన స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాను, కానీ దొర్లు అటు చూడు. మధ్యలో వీళ్ళెవరు? ఏమో మనం బిగ్గా ఉన్నామని కిడ్నాపింగ్ కి వేరే వాళ్ళని సెట్ చేసిందేమో మన చో. నా కూతురు ఎప్పుడు అంతే, అన్ని అలమ్మ బుద్ధులే, ఏటి నాకు చెప్పదు, అన్ని అదే చేసేస్తుంది. పోన్లే, మనకు పని తప్పించింది కదా అన్నవరం. నాకెందుకో అనుమానంగా ఉంది, నాకు చెప్పకుండా జో అలా ఎందుకు చేస్తుంది? అబ్బా వైశు, నువ్వు కిడ్నాప్ అయినప్పుడే మేముగ్గురం కూడా అక్కడ లేవంటే అందరూ అనుమానిస్తారు కదా, అందుకే నిన్ను వాళ్ళకిచ్చి మమ్మల్ని వెనక్కొచ్చేమనుంటుంది. ఏయ్, ఎవరు మీరు, ఎందుకొచ్చారు? వైసుని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. నేను చెప్పానా, ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్. మిమ్మల్ని నిజంగా జ్యోతి పంపిందా? అవును, జ్యోతి పంపించిందమ్మా. అమ్మా తొందరగా రండమ్మా, రండమ్మా. సరే పదండి పదండి. బాయ్ బాయ్ బాయ్. అది అలా వైషుని ఆ బ్యాచ్ కిచ్చి వచ్చేసాం. మళ్ళీ వాళ్ళు వదిలేగానే వచ్చేస్తుందిలే. ఏటు వదిలేస్తుంది? మీరెవరికో వయసుని అప్పచెప్పు వచ్చేసారు కమలే. మిమ్మల్ని అమ్మి ప్లాన్ వేసినందుకు నాకు బాగా తీర్చారు, ఇప్పుడు ఏం చేసేది? ఏంటి మీ జ్యోతకి ఇంకా విడిపించలేదా వైషుని? ఆ జ్యోతక అట్నా అట్నే 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 కాని అక్క. ఏ అజ్జింపుచుకం జింపుచుకం 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 జింపుచుకం. అక్క వయసుని కాపాడేసిందంట. అమ్మయ్య, అయితే వయసు సేఫ్ అన్నమాట, ఇంకా ఏమైనా అయిందేమోనని భయపడ్డాను. అది ఆళ్ళ కోసం ఆడిన అబద్ధం కమలే. ఇప్పుడు వయసు ఎక్కడుందో కనిపెట్టాలి. ఎక్కడుందో వయసు? తుపాకి అట్టగట్టేసారేట్రా? నీ చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? జాగ్రత్తగా తీసుకురమ్మన్నానా? అన్నా, రాత్రంతా నన్ను వదలండి వదలండి అని ఒకటే అరుపులన్నా. మా నోళ్ళ నిద్ర పాడు చేస్తుందని సైలెంట్ చేశానన్నా. నిన్ను ఏంట్రా, నీ నిద్ర కోసం మా ఇంటి మహాలక్ష్మిలా కట్టిపడేస్తారా? విప్పుగట్లో ఎవరు మీరు, నన్నెందుకు కట్టిపడేశారు? నా పేరు తుపాకీ రాజా అమ్మాయి గారు, ఈయన మా అయ్యగారు దామోదర్ గారు. నేనేమైనా ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నానా? మీ పేర్లు తెలుసుకోవడానికి అసలు జ్యోతి ఎక్కడా? ఒరే తుపాకీ, మధ్యలో ఈ జ్యోతి ఎవర్రా? ఒక్కరినే కదా పట్టుకురమ్మంది. ఏమోనయ్యా, రాత్రంతా కూడా జ్యోతి ఎక్కడా జ్యోతి ఎక్కడా అని ఒకటే గోళ. అంటే మీరు జ్యోతి పంపిస్తే రాలేదా? నేను పంపితేనే వచ్చాడమ్మా. మీరెవరు, జ్యోతి ఫ్రెండ్సా? నన్ను కిడ్నాప్ చేయడానికి మీ హెల్ప్ అడిగిందా? అమ్మా వైషు, నిన్ను కిడ్నాప్ చేయాలన్న ఐడియా నాదే, అదెవరో జ్యోతికిచ్చే మాకు. అంటే మేము వేరే కిడ్నాపర్సా? శబాస్.
కరెక్ట్ గా చెప్పినావ్ అమ్మా. అమ్మా అరవకమ్మా, మా వాళ్ళు ఇంకా ఎవరు నిద్రలేవలేదమ్మా. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేయడం మా ఆచారం అమ్మా. అదే ఆచారం, నేను ఎప్పుడు వినలేదే. మా ఇంట్లో అడుగు పెట్టబోయే ఆడవాళ్ళని మొదటిసారి ఎప్పుడు కిడ్నాప్ చేసి తీసుకుని వస్తాం. అవునమ్మా, అప్పట్లో మా అమ్మగారిని కూడా మా అయ్యగారు మొదటిసారి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. తరువాత పెళ్ళయ్యాక కానీ మా అమ్మగారు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు తెలుసా? అంటే నన్ను కూడా నీకు ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేయడానికి తీసుకొచ్చారా? నాకప్పుడే పెళ్ళేంటి అమ్మాయి గారు. నీ సిగ్గు సితక చిచి ఏడు కదమ్మా, నా కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి. ఇది చాలా అన్యాయం. పెళ్లి చేయడానికి కిడ్నాప్ చేశారా ఎక్కడైనా? ఆడు మర్యాదగా రమ్మంటే రానని అన్నావనే కదా నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది. నేనప్పటికీ చెప్తానే ఉండా, మన ఆచారం ప్రకారం ఎత్తుకొచ్చేరా అని. ఇంతే కదా, అడిగితే వచ్చేస్తాది అన్నాడు. ఎలాగూ పొంగల్ హాలిడేస్ వస్తాయి కదా మనకి, అందుకే ఒక ట్రిప్ ప్లాన్ చేశాను. గోవానా, ఎల్లోరానా, కులుమనాలి, ఊటీనా, అచ్యుతాపురం. మా నాన్నకు కూడా నిన్ను చూపించి. ఇప్పుడు కుదరదు, నెక్స్ట్ ఇయర్ వెళ్దాం. ఏ జో వాళ్ళ ఊరు వెళ్లి ఎలక్షన్స్ కి ప్రచారం చేయాలి, దొంగ ఓట్లు వేయాలి. కొల్పతీసి మీ అబ్బాయి దీపక్ కాదు కదా? ఆడే కదేంటి అంత డౌరు పడుతున్నావు, నా పోలికలు కనపడలేదా ఏంటి? ఎవ్వరికీ కనపడని పోలికలు అమ్మాయి గారికి మాత్రం ఎలా కనపడతాయో గారు. దీపక్ నీ అబ్బాయి అంటే నేను నమ్మను. చూస్తే నమ్మతావులే వయసు. ఏంటి దీపక్ ఇక్కడ ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? అయ్యా మజ్జిగ, ఏందిరా ఉప్పు తక్కువైంది, విశ్వాసం తగ్గిందా ఏంది? పొరపాటైందయ్యా, మళ్ళీ కలుపుకొత్తానయ్యా. నోర్మియస్, తప్పు చేసినావు కదా, నాకు నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుండది. నేను కూల్ అయ్యే వరకు నాకు కనపడమాక, కోపంలో ఏడ కొడతానో నాకే తెలియదు. పో. దీపక్, ఏమైంది దీపక్ నీకు? ఓహో వైషు, వచ్చేసినావా ఏంది? నేను రమ్మన్నప్పుడు వస్తే ఇట్టా కట్టేసి తెచ్చే పని ఉండేది కాదు కదా. అంటే నన్ను ఇలా బలవంతంగా తీసుకొచ్చిన విషయం నీకు తెలుసన్నమాట? ప్లాన్ వేసిందే నేను కదేటి, ఎట్టుంది మన బిల్డప్? ఏంటి దీపక్ నీకేమైంది? ఆ యాస ఏంటి, ఆ గెటప్ ఏంటి, అంత పెద్ద మీసం నీకెప్పుడు వచ్చింది? ఏందే కొత్తగా చూసినట్టు అట్టా ఇట్టా మాట్లాడుతున్నావు? నేనిచ్చిన షాకు మర్చిపోయినావా ఏంది? ఇది ఒరిజినల్ మీసం, నాది అసలు సిసలు రాజసం. ఏందనుకుంటున్నావు బాబోయ్? నాకు చాలా వింత వింతగా ఉంది, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో, ఎందుకు అలా ఉన్నావో, నన్ను ఎందుకు ఇక్కడికి ఇలా కిడ్నాప్ చేసి తీసుకొచ్చావో నాకేమీ అర్థం కావట్లేదు. నీకు ముందు అర్థమయ్యేలా నేను చెప్తా గానీ, నువ్వు ముందు కిందికి రా, ఒంటికి నూనె పట్టిద్దు గాని స్నానం చేయాలా. ఏంటి నూనె పట్టించాలా? నేనేమైనా నీ నౌకర్ని అనుకుంటున్నావా? ఇళ్ళమ్మ వయసు, మా వాడు సరదా పడుతున్నాడు కదా, పోయి పట్టమ్మా. నా వల్ల కాదు. వల్ల కాదంటే కాళ్ళిరిసి కూకోబెట్టి మరీ ఒళ్ళు పట్టిస్తా. ఏమనుకుంటున్నావో ఏమో, మగాడు అడగడం ఆడది ఊహు అంటూ మా ఇంట్లో వంటలేదు తెలుసా? నాన్నా నేను చూసుకుంటాను కదా, సేత్తదిలే, నువ్వు ఆవేశపడకుండా పొలానికి పోయిరా, నేను మొత్తం సెట్ చేసేస్తా. నువ్వు రాయే వైషు,
నిన్ను 4 రోజులు వదిలిపెట్టేసరికి మొత్తం కొవ్వెక్కింది. అమ్మో అమ్మో అమ్మో, సిటీలో ఉండగా ఎంత సాఫ్ట్ గా నటించా. నీ నాటు రూపం ఇప్పుడు బయటపడింది. ఉండు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నెమ్మది నెమ్మది. ఏంటిది, ఇందాక అంతలా రెచ్చిపోయి ఇప్పుడు ఉషు ఉషు అంటున్నావు? నీకెలా చెప్పాలి వైషు, అదంతా మా నాన్న ముందే. ఇప్పుడు నేను నీ దీపక్నే. కావాలంటే చూడు, చూసావా? నేనప్పుడే అనుకున్నాను ఇది పెట్టుడు విషమని. అసలేంటి డబుల్ యాక్షన్? డబుల్ యాక్షన్ కాదు వైషు, సింగిల్ యాక్షనే. ఇందాక నువ్వు మా నాన్న ముందు చూసిందే యాక్షన్, సిటీలో చూసింది నా రియల్ క్యారెక్టర్. అదే ఎందుకు యాక్టింగ్ అంటున్నా? ఏం చేయమంటావు వైషు, నాది అష్టాచమ్మ సినిమాలో నాని లాంటి క్యారెక్టర్. మాది మీసాల వంశం, మా వంశంలో అందరికీ మూతి మీద మీసం, ఒంట్లో రోషం కామన్. మరి నీకెందుకు ఆ రెండు లేవు? అర్థమైంది, మీ అమ్మా నాన్నకి పిల్లలు లేకపోతే నేను కొనుక్కొని పెంచుకున్నారా? అది కాదు వైషు. మరింకేంటి? నువ్వు గోదావరి పుష్కరాల్లో తప్పిపోయి వీళ్ళకి దొరికితే పెంచుకున్నారు అంతే కదా? అది కూడా కాదు వైషు. మరి ఆ దామోదర్ని యాక్సిడెంట్ లో కాపాడబోయి మీ అసలు పేరెంట్స్ చనిపోతే వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి పెంచుకున్నారా? అబ్బా అది కూడా కాదు వైషు. నువ్వు సినిమా స్టోరీలు చెప్పడం ఆపితే నేను అసలు స్టోరీ చెప్తాను. నేనిక్కడ సినిమా కథలు చెప్పాను దీపక్, నువ్వే కదా నీది అష్టచమ్మ స్టోరీ అన్నావు. అవును, నేను పుట్టింది మా అమ్మా నాన్నలకే, కానీ పెరిగింది మాత్రం మా పిన్ని దగ్గర. ఎందుకు, మీ దగ్గర బాగానే డబ్బులున్నట్టున్నాయి కదా? అబ్బా డబ్బులు తక్కువై కాదు వైషు, శత్రువులు ఎక్కువై.